హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇక్కడ చాలా బాగున్నాము. సమ్మర్ వచ్చేసింది కదా, సో సమ్మర్లో నాకు తెలిసింది సమ్మర్ అయిపోకూడా వస్తుంది, వచ్చిందని చెప్తున్నాను, సారీ. సో సమ్మర్ అయిపో వస్తుంది కాబట్టి చాలామందికి తెలియని కొన్ని కొన్ని రెసిపీస్ ఉంటాయి. సో మా ప్రాంతంలో అంటే తెలంగాణలో పర్టికులర్గా వేడి తగ్గించే సమ్మర్లో ఒక స్పెషల్ రెసిపీ ఉంది. అదేంటి అంటే పచ్చిపులుసు అనమాట. సో పచ్చిపులుసు అనేది చాలామందికే తెలుసు, చాలా ప్రాంతాల్లో డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసుకుంటారనమాట హీట్ తగ్గడానికి. సో మా స్టైల్లో పచ్చిపులుసుని ఎలా చేస్తారో ఒకసారి మీరే చూసేయండి. సో ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ తీసుకున్నాను, అంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నంత బౌల్ తీసుకోవాలన్నమాట, బికాజ్ మనము తక్కువ పచ్చిపులుసు చేసుకుంటే అందరికీ సరిపోదు. సో ఇంట్లో వాళ్ళు ఉన్నంత వరకు, అంటే ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారో అంత మెంబర్స్ వరకు మనము పచ్చిపులుసుని అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఒక 5 మెంబర్స్ ఉన్నాము, సో వాళ్ళ వరకు అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అనేవి చిన్న, చాలా అంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే తినేటప్పుడు చండాలంగా వస్తాయి, ఎందుకంటే పచ్చిగా ఉంటాయని చెప్పచ్చు అందుకని. సో వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర కరేపాకు కూడా అందులోనే వేసుకోవాలి. సో చింతపండు నిమ్మకాయ సైజ్ అంతలో నానపెట్టుకొని ఉంచాలన్నమాట ఒక 1/2 అవర్ బిఫోర్. సో మనకు తెలుస్తుంది కదా ఈరోజు నేను ఏ వంట చేస్తున్నా అనేది. సో మీకు మీ ఐడియా ఉంటుంది కాబట్టి, సో ఈరోజు పచ్చిపులుసు చేస్తున్నారు అనుకోవాలనుకుంటే, సో 1/2 అవర్ బిఫోర్ చింతపండు అయితే నానేసి అది నానిన తర్వాత గట్టిగా చింతపండు పుల్లగా ఉంటే తక్కువ తీసుకోండి. నార్మల్ ఉంది చింతపండు అంటే మనకి పులుపు నార్మల్ ఉందంటే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. ఇది కూడా డిపెండ్స్ ఆన్ చింతపండు. సో మాదైతే కొంచెం ఎక్కువనే ఉందన్నమాట పులుపు, అందుకని నేను తక్కువ నిమ్మకాయ సైజే తీసుకున్నాను. సో అందులో వచ్చిన వాటర్ గుజ్జు మొత్తంని లాగేసి, సో ఇక్కడైతే పచ్చిమిర్చి అలానే ఆనియన్ దాంట్లో వేసేసాను అనమాట. సో ఒకటి మనకి జస్ట్ చింతపండు రసంలాగా ఉంటే ఏం బాగుంటుంది, అందుకనే కొంచెం వాటర్ కూడా యాడ్ చింతపండు రసము అలానే మనకి వాటర్ రెండు కలిసి, సో మనకి బ్యాలెన్స్ అయ్యి ఎక్కువ పులుపు అయితే ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేసుకుంటారని ముందే చెప్పాం కదా. సో ఇది మెయిన్ నేను చేసేది ఎందుకంటే సమ్మర్ కోసమే అనమాట. సో సమ్మర్ ఆల్మోస్ట్ అయిపో వచ్చింది కాబట్టి ఇది సమ్మర్ అనే చెప్పదు, కానీ ఎవరికైనా హీట్ ఉన్నప్పుడు ఇలా పచ్చిపులుసు చేసుకుంటే అది బాడీలో చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుందని చెప్పాలి. సో ఇప్పుడు పర్టికులర్గా దీంట్లో నేను ఇంకా ఏం వేసానంటే కొంచెం పసుపు అనమాట. నేను అన్నీ దానికి పసుపు ఇస్తాను, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసుంది. సో ఇప్పుడైతే కొంచెం ఎక్కువ పడిపోయింది, కానీ ఒక చిట్టుకు పసుపు, అలానే మనకి రుచికి తగినంత ఉప్పు, అలానే మనకి మెయిన్ పచ్చిపులుసు అంటే కొంచెం తీయగా ఉండాలి, అప్పుడే మన హీట్ని రిలీఫ్ చేస్తుంది అనమాట. సో పోప్ ఏమో హీట్ని పెంచుతుంది, అలానే మన షుగర్ వాటర్ అనేది కొంచెం హీట్ని తగ్గిస్తుంది కాబట్టి షుగర్ అలానే సాల్ట్ అనేది బ్యాలెన్సింగ్గా వేసుకోవాలి. ఎక్కువ షుగరీగా ఉంటే కూడా మనకి పానకం తాగినట్టు అనిపిస్తుంది అనమాట. సో చాలామందికి డౌట్ రావచ్చు బెల్లం అయినా యాడ్ చేయొచ్చు, హనీ యాడ్ చేసుకోవచ్చు అని. సో అలాంటిది ఏమి యాడ్ చేయొద్దు, ఒట్టి షుగరే యాడ్ చేయాలన్నమాట, అప్పుడే ఈ పచ్చిపులుసు ఒరిజినల్ టేస్ట్ తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ పచ్చిపులుసుకి మనం అయితే పోపు అయితే వేసుకోవాలన్నమాట. సో ఇంకా అంతే అనమాట, మన పచ్చిపులుసుకి మెయిన్ కావాల్సింది అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరేపాకు, పసుపు, ఉప్పు, షుగర్, చింతపండు రసం, అలానే వాటర్ అనమాట. సో ఇప్పుడు వాటిని పచ్చిగా వేసాం కదా, సో వాటిని ఏమి బాయిల్ ఏం చేయకూడదు, జస్ట్ అందులో పోపు ఇప్పుడు యాడ్ చేస్తే మనకి బాడీలో ఉన్న హీట్ అంతా రిలీవ్ అయ్యి చాలా హీట్ అంతా తక్కువైపోతుంది అనమాట. బాడీలో ఇలాంటి సమ్మర్లో గడ్డలు అలాంటివి వస్తాయి కదా, సో అలాంటి హీట్ ఏమి రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులోనే పోపు గింజలన్నమాట. సో వాటర్లో మనకి మినప్పప్పు అలానే పచ్చిశనగపప్పు పైనకేం తేలవు కాబట్టి, సో చాలామంది అది స్కిప్ చేస్తారు, బట్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో నా దగ్గర అయితే పోపు గింజలు అంటే అన్నీ కలిపే వేస్తామన్నమాట మేము, ఒక డబ్బాలో పెట్టేసుకుంటాం. చాలామంది ఏంటంటే పోపు డబ్బా అని చెప్పి ఒక 8 రకాలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి, బట్ మా దగ్గర అన్ని రకం కలిపే నేను ఒక బాక్స్లో వేసుకుంటాను. అంటే మేము పర్టికులర్గా పోపు గింజలు అంటే ఏమేమి రెడీ చేసుకుంటామంటే ఆవాలు, మినప్పప్పు,
పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఈ నాలుగు మాత్రం అందులో ఇంక్లూడ్ చేసి పెడతాము. కొంతమంది మెంతులు కూడా ఈ మధ్యనే యాడ్ చేస్తున్నారన్నమాట. షుగర్కి ఏమైనా ఇంక్రీజ్ డిక్రీజ్ అయినా సరే అది మనకి బ్యాలెన్స్గా చేస్తుందని ఈ రైస్లో. రైస్లో కానీ వేరే పోపులు ఏమైనా వేస్తే మనకి బెనిఫిట్ అని చెప్పేసి. బట్ నేనైతే మెంతులేం వేసుకోలేదు. బట్ నాకైతే అసలు నచ్చదు, ఎందుకంటే అది ఒకలాగా ఘాటు వస్తుంది, సారీ చేదు అయిపోతుంది కాబట్టి నాకైతే ఇష్టం లేదు. సో ఇక్కడ పోపు గింజలు అయితే వేసిన తర్వాత ఎండుమిర్చి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎండుమిర్చి కారం లేనివి అనమాట. బేడిగే మెన్షన్కాయ అయితే కారం ఉంటుంది. సో ఇది నార్మల్ మనకి ఎండుమిర్చి కాబట్టి ఒకటి జస్ట్ తుంచి వేసాను అనమాట. అంతే, ఈ పోపు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఏమంటే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా లేదని ఇంకేమైనా బాడీలో ఉంటే కూడా అన్నీ రిలీవ్ చేస్తుంది మనకి ఇంగువ అయితే. సో ఇందులోపల అది యాడ్ చేసినాక మీ దగ్గర కొత్తిమీర కరేపాకు ఉంటే ఇప్పుడే మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను అందులో వేసాను కాబట్టి ఇందులో అయితే ఏమీ యాడ్ అయితే చేయట్లేదు అనమాట. సో పోపు అయితే నేను సిమ్ మీద పెట్టి వేస్తున్నా, ఎందుకంటే అది హై మీద పెడితే చిన్న బాండి కదా. సో నాకు ఫస్ట్లో తెలియక ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. సో హై మీద మనము చిన్న బాండి పెడితే ఏమంటే ఆయిల్ కొంచెం పైనకు వచ్చేసి చైనీస్ వంటలాగా పైపైన మంటలు వస్తాయి అనమాట. సో నాకు అది తెలీదు. సో ఇప్పుడు వంటలు బాగా తెలుస్తున్నాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఎవ్వరు మనకి చెప్పకుండా మనకే జరిగే కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ. సో నాకైతే స్టవ్ దగ్గర చాలా ఎక్స్పీరియన్సెసే జరిగాయి. నా ఓన్గా అయితే నేను కొన్ని ట్రై చేశాను, అంటే మా మమ్మీ వాళ్ళని ఎవరిని కనుక్కోకుండా నాకు నేనే చేసుకున్న ఈ రిస్క్లు అవన్నీ అనమాట. సో మీరేమైనా కొత్తగా వంట దగ్గరికి వెళ్ళాలనుకుంటే నా వీడియోస్ రెగ్యులర్గా చూడండి. సో నేనేమైనా ఎక్స్పీరియన్స్ అయ్యుంటే మాత్రం మీ అందరికీ ఖచ్చితంగా చెప్తాను. దానివల్ల ఏంటంటే మీకు యూజ్ ఉంటుంది, ఇంకోసారి అలాంటివి ఎవరికి జరగదన్నమాట. సో నాకైతే ఫస్ట్ టైం చెప్పాను కదా, ఒకసారి కాకరకాయ పెద్ద మంట వచ్చింది అదొకటి. నెక్స్ట్ ఇది కూడా అంతే అనమాట, తెలియకుండా నేను కాకరకాయ అంటే ఆయిల్ మరుగుతున్నప్పుడు వాటర్ వేసేసాను, అదొకసారి మంట వచ్చింది. ఇప్పుడు అంతే, అంటే ఇప్పుడు కాదు రీసెంట్గా, నేను ఇప్పుడో నా పెళ్ళి బిఫోర్ అనమాట, పెళ్ళి ఆఫ్టర్ కొత్తలో నేను అలానే నాకు తెలియకుండా పోపులో ఆయిల్ ఎక్కువ వేసేసి అది బాగా హై ఫ్లేమ్ పెట్టేసి పోపు గింజలు వేసి జస్ట్ కలుపుతుంటే మంట పైకి వచ్చేసింది. సో ఇలాంటి చిన్న చిన్నవి మనము తప్పులు చేస్తేనే తెలుస్తుందని చెప్తారు, వేరే వాళ్ళు చెప్తే మనకి ఏ నాకు తెలుసులే అంటాము. బట్ మనంతా మనం తెలుసుకుంటేనే మన లైఫ్లో అన్నీ బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న లెసన్స్. ఏమంటే మనము ఇన్ని రోజులు మన లైఫ్లో ఏమేమి జరుగుతాయి అన్నీ ఇలా వీడియో రకంగా తీసి మీ అందరికీ చెప్తున్నందుకు ఇది ఒక ఇంకో హ్యాపీనెస్. బికాజ్ నా వల్ల ఇంకో 10 మంది నేర్చుకుంటారని చెప్పి ఇంకేం లేదు. సో పచ్చిపులుసు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను కొన్ని టిప్స్ చెప్దాం అనుకుంటున్నా వంటింట్లో మనకి కొన్ని యూజ్ అయ్యేవి. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఏమంటే నా సైడ్ నుంచి నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడిప్పుడు తెలిసిన టిప్స్ అయితే మీ అందరి కోసం షేర్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను అనమాట, కట్ చేసుకొని అవి ఫ్రై చేస్తున్నాను. సో మనకి ఏమైనా ఉప్మా అలాంటివి ఏమైనా హడావిడిగా పొద్దున పుట్టినే స్కూల్ టైంలో అవి రెడీ చేయాలంటే ఆయిల్ ఆనియన్ అయితే వేగనే వేగవు. సో ఆ టైంలో జస్ట్ షుగర్ అనేది కొంచెం యాడ్ చేస్తే మనకు ఆనియన్స్ చాలా జల్దీగా వేగిపోతాయి. ఒక్కసారి మీరే చూడండి, ఈ వీడియో మీకే తెలుస్తుంది అనమాట. సో ఆనియన్స్ ఒక 5 to 10 మినిట్స్లో అట్లే వేగిపోతాయి అనమాట. మనకు అర్జెంట్ టైంలో ఆనియన్ కూడా వేగదు, వద్దన్నప్పుడు మాత్రం ఆనియన్స్ మీద పెడితే కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే లెదర్ బ్యాగ్స్, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే ప్రతి వాళ్ళు లెదర్ బ్యాగ్స్ కానీ ఇంకేదైనా మనకు వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మెయిన్ లెదర్ అయితే. సో అవి జల్దీగా ఖరాబ్ అయిపోతాయి. ఎన్నిసార్లని వాష్ చేస్తామో, ఎందుకంటే లెదర్ కూడా బయట వస్తుంది. సో ఎన్నిసార్లని వాష్ చేస్తాము, ఎన్నిసార్లు అది గలీజ్ చేస్తాము. అందుకని ఇంకొక చిన్న టిప్ అనమాట. సో మీ దగ్గర ఏమైనా బనానా, అందరు తింటారు. సో బనానా తిన్న తర్వాత దాని మీద ఉన్న తొక్కతో ఒకసారి బాగా మన అది పైన లెదర్ అనమాట, ఇన్సైడ్ లెదర్ కాదు, పైన జస్ట్ బ్యాక్ పైన ఉన్న లెదర్ అంతా తొక్కతో బాగా రుద్దేసి కాటన్ క్లాత్తో తుడిచారనుకోండి, తల మెరిసిపోతుంది. ఇవన్నీ నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. సో మీరు కూడా తెలుసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇలా ఇదేమైనా వీడియో నచ్చితే మాత్రము, యూజ్ అయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. బికాజ్ అందరి ఇంట్లో జరిగేవే ఇవన్నీ నేను చెప్తున్నాను అనమాట, అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అలానే పన్నీర్ అనమాట. ఈ మధ్యన నేను ఎక్కువ పాలు ఇరిగిపోతున్నాయి ఎండాకాలం కదా, పన్నీర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ పన్నీర్ ఎక్కువ ప్రిపేర్ చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను, స్టోరేజ్ ఎక్కువ ఉండాలని. చూస్తే మనకి పన్నీర్ అంతా గట్టిగా అయిపోతుంది. సో అలా గట్టి కాకుండా ఉండాలంటే
పెట్టి ఒక 5 మినిట్స్ వేడి నీళ్ళలో ఉంచేసి దాని తర్వాత నొక్కి చూడండి ఎంత మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో ఈటిపైతే నాకు బిఫోర్ తెలీదు, సో ఇప్పుడు తెలుసుకున్నా కాబట్టి మీ అందరి కోసం అయితే షేర్ చేస్తున్నాను. ఇంకొక టిప్ కూడా ఉందన్నమాట నా దగ్గర, ఐ మీన్ ఇంకొక కొబ్బరికాయ అనమాట. సో ఈ కొబ్బరికాయ మనకి ఏమన్నా బయట తీసి పెడితే ఫ్రెష్ కొబ్బరికాయ అప్పుడప్పుడే ఒక 2-3 డేస్లో ఖరాబ్ అవుతుంది. సో అది కొబ్బరికాయ ఖరాబ్ అవ్వకుండా ఉండడానికి ఇది చాలా మందికి తెలీదు. సో ఇది మంచి టిప్ అనమాట. అది ఏంటంటే కొబ్బరికాయ లోపల మనము కొట్టిన తర్వాత ఫ్రెష్గా ఉండాలంటే నిమ్మకాయ రసం బాగా రుద్దేసి ఒక 1-2 వీక్స్ ఉంచినా సరే అది అంతే ఫ్రెష్గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా నా టిప్స్ అన్నీ కింద మంచిగా పనిచేసే లేదా అనేది కూడా కామెంట్ చేయండి. బికాజ్ ఇవన్నీ నాకు పనిచేసే కాబట్టి మీకు కూడా ఖచ్చితంగా చేస్తాయని అనుకుంటున్నాను. బికాజ్ నేను అన్ని నా పర్సనల్గా చేసినవి ఇవన్నీ కాదు, జనరల్గా మనందరికీ జరిగేవి అనమాట. సో ఇంకొక లాస్ట్ అనమాట, మనకు ఒక లాస్ట్ కిచెన్ టిప్ అని చెప్పచ్చు. సో ఇది ఏంటి అంటే బఠానీ అనేది చాలామంది తింటారు, చాలామంది ఇష్టంగా కూడా తింటారనమాట. పలావ్లో వాటిలో వీటిలో అన్నింటిలో వేసుకుంటారు, మ్యాగీలో అయితే ఇంకెక్కువ వేసుకుంటారు. సో ఈ బఠానీ అనేది మనకి జల్దీగా ఉడకదు. సో ఉడకనప్పుడు ఏం చేయాలంటే చిటికెడు వంట సోడా వేసుకోవాలి, అంతే, చాలా జల్దీగా ఉడికిపోతుంది, అంతే. ఇంకా ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాయి, ఎందుకంటే నా టిప్స్ అన్ని ఒక 5-4 టిప్స్ మీ అందరికీ ఈరోజు చెప్పాను. సో మళ్ళీ ఇలాంటి టిప్స్ కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బాబా.